After a successful completion of a short trip of mine to Brihadeshwara temple, I'm just back on my work again. But based on your comments, past 4 years lo jarigina PYQs regarding GS, and that too taking a very good subtopic. This is the lengthiest topic that we ever discussed in our YouTube history. Na mana channel lo. Enkante light has taken 4-7 parts it seems. But very crisp ga cheppina antakante minimum time lo mana nerchukune kuda kudaradu. అలాంటి టాపిక్ తీసుకుని అందులో నుంచి ఎంత స్టాటిక్ వచ్చింది అనేసి ఎంత కరెంట్ అఫైర్స్ విల్ డిస్కస్ ప్రాక్టికల్లీ బట్ ఎస్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ వే యూ కెన్ వాచ్ దిస్ వీడియో అగైన్ ఇన్ అ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్ నౌ లెట్ అస్ కమ్ బ్యాక్ టు ద ఇష్యూ సి ఓకే కొంచెం చెప్ ఓకే నౌ యూ సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ కలర్స్ డస్ సన్లైట్ కన్సిస్ట్ ఆఫ్ సన్లైట్లో 7 కలర్స్ ఉంటాయి విబ్జ్యూర్ ఓకే విబ్జ్యూర్ ఉంటుంది అప్పుడు ఈ 7 కలర్స్ ఉన్నాయంటే ఇట్ లుక్స్ వైట్ ఇన్ కలర్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఇవి 7 ఉంటాయి హౌ మెనీ కలర్స్ అంటే 7 నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద లైట్ ఎమిటెడ్ బై ద సన్ 7 కలర్స్ ఉన్నాయంటే యాజ్ వి డిస్కస్ నౌ వైట్ ఇన్ కలర్ హెన్స్ ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్ ఇవన్నీ లూసెంట్ ఫిజిక్స్లోనే ఉన్నాయి ఇట్ ఈస్ నైదర్ వీఆర్ డిస్కసింగ్ ఇట్ న్యూ నార్ దాట్ వీఆర్ మేకింగ్ ఇట్ అ కంప్లీట్లీ వాట్ ఈస్ దిస్ ఏలియన్ థింగ్ నౌ ద కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై అగైన్ is blue due to the phenomenon of enduku blue sky blue ga kanipistundi ante because of scattering of light again this is also from Lucent physics the full form of led though you are a degree student you can know it in current affairs if not you are an engineering graduate then you might be aware of this is a light emitting diode next ఇలాంటి వస్తున్నాయండి మనం ఏం చేస్తాం చెప్పండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్స్ యూజ్డ్ ఇన్ వెహికల్స్ మీరు వాడే వెహికల్స్లో దిస్ ఇస్ ప్రాక్టికల్ కరెంట్ అఫైర్స్ కాదు ఇది కాదు దిస్ ఇస్ అ ప్రాక్టికల్ సినారియో సైన్స్ వెహికల్స్లో హెడ్లైట్గా యూజ్ చేసేది ఏంది ఇట్ ఈస్ అ కాన్కేవ్ మిర్రర్ రైట్ ఇట్ ఈస్ అ కాన్కేవ్ మిర్రర్ మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ రెండిట్లో కాన్కేవా డబుల్ కాన్కేవా అని ఓకే కాన్వెక్స్ ఉందా ఓకే కాన్కేవ్ మిర్రర్ ఇంకేముంది ఈజీ చేసాడు నా ఇది మనకు వెహికల్స్ ఇప్పుడు మీరు ఏదన్నా వాట్ ఈస్ దిస్ డైలీ రొటీన్లో వాడే మిర్రర్ కానీ అది మీకు అబ్జర్వేషన్లో ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది రైట్ అండ్ ఈవెన్ మనం బండి తోలేటప్పుడు మన బండి అద్దాలు ఉంటాయి కదా రిఫ్లెక్షన్ అండ్ వెనకలు చూసేకి అవి కూడా కాన్వెక్సా కాన్కేవా డాక్యుమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ అది మీరు చదువుతూ ఉండింటే దాంట్లో రాసి ఉంటారు స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇన్ టు ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ వైట్ లైట్ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్గా స్ప్లిట్ అయ్యే పద్ధతిని ఏమంటాం డిస్పర్షన్ రైట్ ఇది కూడా లూసెంట్ ఫిజిక్స్ నుంచి ఉంది బై మీకు అర్థమవుతుందా ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ అ లైట్ ఎమిటింగ్ డయోడ్ స్ట్రక్చర్ లైట్ ఎల్ఈడి లాగా ఫ్యాబ్రికేట్ చేయడానికి ఏది ఏ ఎలిమెంట్ నాట్ సూటబుల్ అని అడుగుతున్నారు దిస్ ఈస్ అగైన్ కెమిస్ట్రీ బట్ ఎస్ ఆల్ ద సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఫ్యాబ్రికేషన్ ఇన్ టు లైట్ ఎమిటింగ్ డయోడ్ దిస్ ఈజ్ అగైన్ కెమిస్ట్రీలో వస్తుంది గోల్డ్ కాపర్ హ్యాపెన్ టు అబ్జార్బ్ ఇక్కడ డాష్ ఉంది డాష్ అండ్ వయలెట్ లైట్ లీవింగ్ ఎల్లో లైట్ మనకి ఇది ఉంది ఇట్లా ట్రయాంగిల్ వేసి మనము లూసెంట్ ఫిజిక్స్లో చెప్పాం లైట్ కాన్సెప్ట్లో రైట్ ఆర్జీబీ అని సియాన్ ఎల్లో ఇవన్నీ మ్యాజెంట ఇవన్నీ డిస్కస్ చేసాం ఎల్లో ఎప్పుడైతే లీవ్ చేస్తుందో వీఆర్ లెఫ్ట్ అప్ విత్ వైలెట్ అండ్ బ్లూ అండ్ వైలెట్ని అబ్జార్బ్ చేసుకుంటే ఎల్లో అనేది వదులుతుంది రిలీజ్ చేస్తుంది దట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ద రెడ్ అండ్ గ్రీన్ వేవ్ లెన్స్ ఆఫ్ సన్ లైట్ విచ్ అదర్ వేవ్ లెన్త్ ఆఫ్ సన్ లైట్ ఈస్ అబ్జార్బ్ బై వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఓషన్ దిస్ క్యాన్ బి ట్రీటెడ్ ఇన్ అ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆర్ మిస్లీనియస్ లైక్ డైలీ అబ్జర్వేషన్ రిలేటెడ్ సైన్స్ ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట వైట్ వాట్ ఈస్ దిస్ రెడ్ అండ్ గ్రీన్ వేవ్ లెన్స్ కాకుండా మనకు ఎల్లో అనేది ఓషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది దిస్ ఇస్ ఇట్ ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్లోకి వస్తుంది దో యూ లెర్న్ లైట్ కొద్దిగా మనకు అబ్జర్వేషన్ అన్నిట్లోనూ అబ్జర్వేషన్ ఉండదు ఉండకపోవచ్చు బట్ ఎస్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ థింగ్ అగైన్ ఎన్సీఆర్టీలో ఉండొచ్చు ఐ ఫీల్ ఇట్ రైట్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ అ స్క్రీన్ ఈస్ కాల్డ్ డాష్ ఇది వెరాజ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై అ ప్లేన్ మిర్రర్ ఈస్ కాల్డ్ అ డాష్ ఇమేజ్ కాదు డాష్ అన్నది ఓకే వాట్ ఈస్ దిస్ డాష్ అండ్ వాట్ ఈస్ దిస్ డాష్ సింపుల్ నాకు తెలిసింది ఒకటి ప్లేన్ మిర్రర్లో ఉండేది మన రిఫ్లెక్షన్ అంటే మనం అక్కడ ఉండం అద్దంలో చూసుకుంటే అది వర్చువల్ సో ప్లేన్ మిర్రర్లో ఉండేది వర్చువల్ ఇక్కడ ఎక్కడ లేదు బట్ ఎస్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్ ఈస్ కాల్డ్ రియల్ ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి అంతే మయోపియా ఈజ్ నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్ లూసెంట్ ఫిజిక్స్ పీపుల్ హూ వేర్ బైఫోకల్ లెన్సెస్ లైక్ బైఫోకల్ లెన్స్ ఇక్కడ ఒక గ్లాస్ ఉంటుంది ఏదో గ్లాస్ ఉంటుంది రెండు రకాల గ్లాసులు ఎందుకంటే రెండింటి కోసం దిస్ ఈజ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ లూసెంట్ ఫిజిక్స్ దిస్ ఇస్ ప్రెస్ బయోపియా స్పెరికల్ లెన్సెస్
Which of the following type of mirrors show a lateral inversion of light? Lateral inversion of light. Yeah, lateral inversion ante inversion. Right? Kudi yadama, yadama kudi ayitundi anamata. Ala ante idi plane mirror. That's it. Absolute refractive index of what is 2.42? 2.42 is diamond. Diamond. Diamond yokka refractive index 2.42. This refractive index is kuda Lucent physics lo ichar. Right? Okay. The reflection on a bathroom mirror, the lake, and the glare on a pair of glasses are caused by which type of reflection? Okay, reflection ane deen meeda. Multiple. This is again current affairs related and NCRT related. Specular reflection. Lucent chadivite saripothunda ante, again practical ga cheptunna, Lucent chadivite saripothunda ante 60-80% saripothundi. But whereas ippudu NCRT nunchi specific ilantivi teesukunnadu ankonde, appudu we might face some problem. But yes, adi welcome cheppalsindi. Endukante it is again mana time and decide, time and batti manamu Lucent tarvata NCRT ku vellagalutunnama ledha ane dan batti decide ayyuntundi. But yes, Lucent andaru chadivedi manam tappuga chadavakunda pakkaki velthunnam ante adi first tappu. Now, what is the name of phenomena derived from scattering of light in which mountain tops acquire a rosy orange hue around sunrise and sunrise? Simple. Sunset sunrise lo mountain ki mountain paina orange color phenomena color kanipistu untundi. Adi enduku anante, that is because alpine glow. Alpine glow ane phenomena untundi, dani valla aa sunrise anedi sunset appudu orange color ga kanipistundi mountains anatvi. This is it. Which phenomena deals with scattering of light by molecules of a medium when they are excited to vibrational energy levels? Scattering of light ki sambandhinchi emundandi? NCRT lo undi naaku telusu. Yes, NCRT lo undi. This is Raman scattering effect. Raman scattering effect ane phenomena, it deals with the scattering of light of molecules, light molecules of a medium when they are excited to vibrational energy. This is covalent bond, valence bond, covalent bond, excited states, even chemistry lo vastayi. But yes, Raman scattering effect anedi, it is important. అది ఎన్సీఆర్టీ చదివితే వస్తుంది. ఇది రెండు క్వశ్చన్లు ఏమి ఎన్సీఆర్టీ రెండు మూడు నుంచి వచ్చాయి. దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ అ కాన్కేవ్ మిర్రర్? నౌ ఐ ఆస్క్ యూ, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. కామెంట్ ఇన్ యువర్ కామెంట్ బాక్స్. మీరు లైట్ కాన్సెప్ట్ చూశారు, చదివాను అంటున్నారు కదా. ఇది మన వాట్ ఇస్ ఇస్ డీటెయిల్గా డయాగ్రామ్ వేసుకొని మనం డిస్కస్ చేసాం. అండ్ నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐల్ బీ వెయిటింగ్. The phenomenon of deviation of light rays from their original path when they pass from one medium to another. ఒక మీడియం నుంచి ఇంకో మీడియం లైట్ ట్రావెల్ అయితే అది డీవియేట్ అవుతుందంట. అలా డీవియేట్ అయ్యే కాన్సెప్ట్నే మనం క్లీన్గా డిస్కస్ చేసుకున్నాం, రిఫ్రాక్షన్ అని. రైట్. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫౌండ్ బై టూ మిరర్స్ ఇంక్లైన్డ్ అట్ 120 degrees టు ఈచ్ అదర్, ఇది కూడా డిస్కస్ చేసిందే. దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ లూసెంట్ ఫిజిక్స్ డైరెక్ట్గా. ఇది ఒక క్వశ్చన్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. రైట్. ఓకే, సీ హియర్. ఇక్కడ ఇచ్చారు లేదా 360 ఈజ్ ఈవెన్ ఇంటీజర్, దిస్ ఇస్ 360 degrees మైనస్ వన్. ఓకే, ప్లేన్ మిర్రర్ గురించి. ఎస్, నెంబర్ ఆఫ్ మీ త్రీ నోటిస్ 220 degrees కదా. 360 by 120 degrees మైనస్ వన్, ఇట్ ఈస్ 3 minus 1 ఇట్ ఈస్ 2. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ఇట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ క్లోజెస్ట్ టు దట్ ఆఫ్ క్రౌన్ గ్లాస్? క్రౌన్ గ్లాస్కి సంబంధించి క్లోజెస్ట్గా ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ కెనడా బాల్స్మన్ ఆర్ బాల్సమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కెనడా బాల్సమ్. ఇది నాకు తెలిసి ఎన్సీఆర్టీలో ఉండాలి. నేనైతే ఎన్సీఆర్టీ 12th, 10th వరకు చూశాను, గుర్తుంది. బట్ ఎస్, లూసెంట్ ఫిజిక్స్ అయితే మీకోసమే చదివి చెప్పా. బట్ ఎస్, ఎన్సీఆర్టీలోంచి ఒక, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, దెర్ ఆర్ 3-4 క్వశ్చన్స్. The part of eye which is responsible for the conversion of image of an object into neural signals is? Eye lo unde ye part manaku image ni neural signals ga convert chestundi anante, that is retina. Again, it will be coming in chemistry. Which of the following is the instrument used in submarines to view objects above sea level? Idi manam clear ga discuss chesamo, manam oka 2-3 times kuda repeat chesamo in our instrument, scientific instruments, that is periscope. Twinkling of stars, current malli undani video undi meer chudochu. Twinkling of stars is mainly due to which phenomena? Twinkling of stars, Lucent physics, that is because of refraction. Mirror used by dentists to see large images of teeth of patients. Concave mirror, that's it. Large images ante concave mirror, that's it. కాన్కేవ్ మిర్రర్ మీకు అప్లికేషన్స్ నేను చెప్పాను, ఇవి అప్లికేషన్స్ వస్తే ఇంకా టఫ్ అవుతుంది అనేసి. దట్ టాపిక్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్సెప్ట్, ఒక లెసన్ చెప్పాము. What will be the size of an image found by a concave mirror when an object is placed between pole and
ఫోకస్. ఫోకస్ ఉంది, ఒక పోల్ ఉంది, దీని మధ్యలో ఉన్నారు అని అంటే వాట్ ఇస్ దిస్? ఇట్ విల్ బి లుకింగ్ ఎన్లార్జ్డ్. ఇది కూడా లూసెంట్ ఫిజిక్స్ కంప్లీట్లీ డిస్కస్డ్. అన్నీ ఆ టేబుల్ అవుతుంది కదండి, ఆ టేబుల్లో నుంచి వస్తున్నాయి లూసెంట్ ఫిజిక్స్ లైట్లో. లైట్ రేస్ ఎంటర్ ద ఐ త్రూ ఔటర్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐ కాల్డ్. లైట్ రే అనేది ఐ లోపలికి ఎంటర్ అవుతుంది త్రూ అ వాట్ ఇస్ దిస్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్. వాట్ ఇస్ దట్? కార్నియా. కార్నియా లైరిస్ కాదు, లెన్స్ కాదు, అప్పటికే కార్నియా. కార్నియా, కార్నియా ఇస్ కరెక్ట్. టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ దేంట్లో నుంచి అండి? టిండాల్ ఎఫెక్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఎస్, స్కాటరింగ్. లాస్ట్లో చదువుతున్నప్పుడు టిండాల్ ఎఫెక్ట్ అనేది చిన్నగా లెఫ్ట్లో వస్తుందని నాకు గుర్తు లూసెంట్ ఫిజిక్స్లో. ఇట్ ఈస్ ఆల్ అగైన్ బికాస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. యూ ఇస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి ఇస్ ద ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ ఇస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ అ స్పెరికల్ మిర్రర్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ మిర్రర్ ఫార్ములా? ఎన్సీఆర్టీ అగైన్ 4 to 5 క్వశ్చన్స్. ఇంకోటి ప్లస్ యాడ్ చేశా. ఇట్ ఈస్ 1 + v and 1 + కాదు, ఇది ఆన్సర్ 1 + 1/v + 1/u ఇస్ ఈక్వల్ టు +1/f. దిస్ ఈస్ అ ఫార్ములా ఫార్ వాట్ ఇస్ దిస్? మిర్రర్ ఫార్ములా. రైట్. Which instrument is used to measure the intensity of light produced by unknown source in terms of a standard source? Intensity of light gurinchi manamu scientific instruments lo chusam, photometer, that's it. Fulminology is the study of lightning. Lightning, light kavati fulminology is the study of lightning. Dinni deentlo consider chesaru. This is it and this is all. These are all the complete light topics that which were been discussed over, that means డిస్కస్డ్ అండ్ వీ డిస్కస్డ్ ఇట్, బట్ పాస్ట్ 4 ఇయర్స్లో వచ్చిన ఈ లైట్ టాపిక్లో ఇన్నే ఉన్నాయి. ఇవన్నీ లూసెంట్ ఫిజిక్స్లో నుంచి ఎన్ని వచ్చాయి? 32 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి కదా. ఈ 32 క్వశ్చన్స్లో 35 అనుకుందాం, 35లో 4 to 5 మాత్రమే ఎన్సీఆర్టీ నుంచి వస్తున్నాయి. ఇంకొక 3-4 మేబీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, లైక్ వెహికల్లో ఉండే కాన్కేవా కాన్వెక్సా, రైట్, ఇవన్నీ అడగచ్చు. మొత్తానికైతే ఒక 5 అవి 5 అవి వేసుకుందాం. పాస్ట్ 4 ఇయర్స్లో 10 పక్కన పెడితే 35లో 25 క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లూసెంట్ ఫిజిక్స్ ఆర్ యువర్ నోన్ థింగ్స్ ఓన్లీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ హ్యావ్ టు స్టడీ ద లూసెంట్ ఫిజిక్స్ ఫస్ట్ కంప్లీట్లీ. దానికే మన యూట్యూబ్ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి చెప్పాను. అండ్ ఇవి గుర్తు పెట్టుకోవడానికి ఎంతసేపు అంటే, స్టాటిక్ మీరు చదివారు అంటే దిస్ విల్ బికమ్ ఈజీ. ఇది చదివేసి, అది చదివేసి అది గుర్తుంది, ఒక 4 సార్లు రివిజన్ చేశాను అని అంటే అప్పుడు ఇవి మనకు ఈజీగా అనిపిస్తాయి. అది చదివి చదవనట్లుంటే వేరే ఏమో ఇంకో 4 బుక్లు చదువుతాను అని అంటే అగైన్ యూ ఆర్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. ఓకే, ఆ 20 క్వశ్చన్స్ ఏవైతే మనకు వస్తున్నాయో రావాల్సినవి అందులో నుంచే మనకు వచ్చింది అనుకోండి, మన అదృష్టం అది. సో దట్స్ ఇట్ అండ్ దట్స్ ఇట్. సో వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు టెల్ యూ ఇస్ దిస్, లూసెంట్ ఫిజిక్స్ ఆర్ లూసెంట్ కెమిస్ట్రీ లూసెంట్ బయాలజీ ఆర్ ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ ఒక 4-5 రివిజన్స్ అయిపోగొట్టేయండి. పీవైక్యూస్ చూడండి, ఎంత ఈజీగా అనిపిస్తాయి, చాలా ఈజీగా అనిపిస్తాయి. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకా ఏమైనా ఉంటే డూ కమెంట్ ఇన్ యువర్ చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే. బై బై.